ఆర్ఆర్బికి స్పీడ్ మ్యాథ్స్కి ఉన్న రిలేషన్ ఏంటి మనం ఆర్ఆర్బి క్రాక్ చేయాలంటే స్పీడ్ మ్యాథ్స్ ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు చాలా ఎగ్జామ్స్లో మనము గెటాన్ అవ్వాలంటే ఎందుకు స్పీడ్ మ్యాథ్స్ మీద డిపెండ్ అవ్వాలి స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏమిటి స్పీడ్ మ్యాథ్స్ అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే స్పీడ్ మ్యాథ్స్ అంటే షార్ట్ కట్స్ అని అనుకుంటారు స్పీడ్ మ్యాథ్స్ అంటే షార్ట్ కట్స్ కాదు స్పీడ్ మ్యాథ్స్ అంటే మనము మన బ్రెయిన్ని ట్రైన్ చేయడము మన బ్రెయిన్లో కొన్ని ప్రాసెస్ని డెవలప్ చేయడము మనం నార్మల్గా పెన్నుతో కూడా క్యాలిక్యులేషన్స్ చేయవచ్చు కానీ ప్రజెంట్ ఎగ్జామ్స్లో లిమిటెడ్ టైం ఉండడం కానీ హ్యూజ్ కాంపిటీషన్ ఉండడం వల్ల మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి మైండ్లో చేయగలగాలి నార్మల్గా పెన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే టైం అనేది కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్ట్ అవుతుంది నార్మల్ దానికంటే ఇప్పుడు టెన్ సెకండ్లో క్యాలిక్యులేషన్ బ్రెయిన్తో చేయగలిగితే పెన్తో చేస్తే ఫిఫ్టీన్ లేదా ట్వంటీ సెకండ్స్ అవుతుంది సో మనం మెయిన్ ఏమైందంటే టైం సేవ్ చేసుకోవడము ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెంట్ నువ్వు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలుగుతావు నీ కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చాలా బాగా సాల్వ్ చేయగలుగుతావు అయితే ఇక్కడ మనము సార్ స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏంది అని చెప్పాలంటే వేదిక్ మ్యాథ్స్ వేదిక్ మ్యాథ్స్ అంటే వేదిక్లో వాళ్ళు అప్పుడు వేదిక్స్ టైంలో వాళ్ళకి పెన్ను పేపర్ అవైలబిలిటీ లేదు సో వాళ్ళు మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ కానీ ఏవైనా పెన్ను లేకుండా బ్రెయిన్తో చేసేవారు అందుకనే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్ ఉండేటివి అప్పుడు వాళ్ళు కొన్ని మెథడ్స్ డెవలప్ చేసినారు అందులో మనకి యూస్ఫుల్ అయ్యే టెక్నిక్స్ మనం ఏం చేస్తామంటే మన స్పీడ్ మ్యాథ్స్లో తీసుకుంటాము ఇంకొన్ని ఐడెంటిటీస్ అని ఉంటాయి లైక్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అలాంటివి ఉంటాయి కదా అవి మనం నెంబర్స్కి అప్లై చేస్తాము అక్కడి నుంచి కూడా కొన్ని టెక్నిక్స్ తీసుకుంటాము అంటే ఇక్కడ మనకి ఏవైతే ఎగ్జామ్స్కి ఫాస్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయో అవన్నీ టెక్నిక్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాము అయితే స్పీడ్ మ్యాథ్స్ రావడం వల్ల ప్రతి ప్రాబ్లంలో నీకు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఏమవుతుంది టైం అనేది తక్కువ ఉంటుంది క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి ఈజీగా అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటావు నీకు ట్వంటీ ఫోర్ స్క్వేర్ వాల్యూ కావాల్సి వస్తుంది అప్పుడు నువ్వు ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ రాసుకొని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే నువ్వు వెనుకబడిపోతావు ఎవరై ఎవరికైతే స్క్వేర్స్ క్యూబ్స్ కానీ లేకపోతే ప్రైమ్ నెంబర్స్ కానీ స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయడం వచ్చో లేకపోతే డివిజన్ ఫాస్ట్గా చేయడం వచ్చో వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్లోకి వెళ్తారు నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కట్ ఆఫ్స్ అనేవి చాలా చాలా మైనూట్గా ఉంటాయి సో ఆ కట్ ఆఫ్ మైన్యూట్స్ నేను ఓవర్కమ్ చేయాలి అంటే నీకు ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ చాలా బాగా రావాలి ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి వాటి వల్ల మనకి ఎలా టైం సేవ్ చేసుకోవాలి కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి అనేది మనం ఈ స్పీడ్ మ్యాథ్స్లో నేర్చుకుంటాము మన స్పీడ్ మ్యాథ్స్ కోర్స్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటాము అంటే మల్టీప్లికేషన్ ట్రిక్స్ కానీ స్క్వేర్ ట్రిక్స్ కానీ స్క్వేర్ రూట్ టెక్నిక్స్ కానీ లైక్ క్యూబ్స్ టెక్నిక్స్ కానీ క్యూబ్ రూట్ టెక్నిక్స్ కానీ టేబుల్స్ మనకు టేబుల్స్ వస్తాయి సో టేబుల్స్ చాలా తక్కువ ఎఫర్ట్లో ఎలా నేర్చుకోవాలి ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కూడా మనకి మ్యాక్సిమం లైక్ డివిజన్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ డివిజబిలిటీ రూల్స్ కూడా ప్రైమ్ నెంబర్స్కే మనం నేర్చుకుంటాము సో ప్రైమ్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాలిక్యులేషన్స్లో ఏదైనా నెంబర్ ప్రైమ్ నెంబర్ చూడగానే మనకి కొంచెం కాలిక్యులేషన్స్ కానీ స్టక్ అయిపోతుంది సో అదంతా ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్వి కూడా నేర్చుకుంటాము ఇంకా డివిజబిలిటీ రూల్స్ అప్ టు థర్టీ నేర్చుకుంటాం అప్ టు థర్టీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సెవెంటీన్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఆ సెవెంటీన్ యొక్క డివిజిలిటీ రూల్ నీకు రావాలి ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ నేను సెవెంటీతో డివిజబుల్ చేసి సెవెంటీన్తో డివైడ్ చేసినప్పుడు అది డివైడ్ అవుతుందా లేదా నువ్వు ముందే చెప్పగలగాలి అప్పుడేమంటే నీకు టైం సేవ్ అవుతుంది డిజిటల్ సమ్ టెక్నిక్ అని ఉంటుంది డిజిటల్ సమ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో లైక్ అర్థమెటిక్లో తీసుకున్నప్పుడు అప్రాక్సిమేషన్ కానీ డిజిటల్ సమ్ కానీ లేకపోతే ఇంకేముంటుంది సింప్లిఫికేషన్ కానీ ఈ మూడు ఏంటంటే ఫాస్ట్గా లైక్ ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి అందులో డిజిటల్ టెక్నిక్ అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్ అన్నట్టు ఇంకోటి ఏంటంటే హయర్ పవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏముంటుంది ఫోర్ ఇయర్స్ కడిగింది అనుకోడు ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ ఫోర్ ఇయర్స్ అన్నాడు అనుకో టెన్ లెవెన్ అంటే రేషియో మెథడ్ మనం చేస్తే అయితే లెవెన్ పవర్ ఫోర్ వస్తుంది సో లెవెన్ పవర్ హయ్యర్ పవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాము ఎల్సీఎం హెస్సీఎఫ్ మనకి నంబర్ సిస్టంలో కానీ లేకపోతే నార్మల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ ఏమొస్తుంది మధ్యల మధ్యలో ఎల్సీఎం హెస్సీఎఫ్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇవి వీటిని యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్ పిగ్గా సాల్వ్ చేయొచ్చు సో ఎల్సీఎంఎల్సీఎఫ్ రిలేటెడ్ టెక్నిక్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాము ఓకే సో ఇక్కడ చూసుకుంటే మల్టిప్లికేషన్ టెక్నిక్స్ సార్ మనం చిన్నప్పటి నుంచి మల్లిప్లికేషన్ నేర్చుకున్నాం కదా మళ్ళీ మల్టిప్లికేషన్ టెక్నిక్ ఏంది సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నైన్టీన్ ఇంటూ ట్వంటీ వన్ ఉందకో నైన్టీన్ ఇంటూ ట్వంటీ వన్ ఉంది నైన్టీన్ ఇంటూ ట్వంటీ వన్ అంటే క్యాజువల్గా మల్లిప్లై చేయడం అంటే ఏమవుతుంది టైం వేస్ట్ అవుతుంది సో నైన్టీన్ ఇంటూ ట్వంటీ వన్ అంటే నైన్టీన్ ట్వంటీ వన్ సో నైన్టీన్ ప్లస్ వన్ నైన్టీన్ మైనస్ వన్ లాగా ఉంది కదా అంటే ఏ ప్లస్ బీ ఏ మైనస్ బి మనం ఇక్కడ యూజ్ చేస్తే డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు ట్వంటీ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అని చెప్పొచ్చు మీకు క్లియర్గా క్లాసెస్లో డిస్కస్ చేస్తాము జస్ట్ మనం ఓవర్ వ్యూ చేస్తున్నాము సో ఇప్పుడు ట్వంటీ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అవుతుంది అంటే ఏమైతే ట్వంటీ స్క్వేర్ అంటే ఫోర్ హండ్రెడ్ మైనస్ వన్ స్క్వేర్ అంటే ఏమైతుంది నీకు త్రీ నైంటీ నైన్ ఆన్సర్ అవుతుంది సో ఏమని చెప్తున్నా నేను ఇప్పుడు నైంటీన్ ఇంటూ ట్వంటీ వన్ అంటే ఇది ఎలా ఉంది ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ మైనస్ వన్ అంటే ఏ ప్లస్ బీఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాడొచ్చు కదా అంటే ఇదేంటే ఐడెంటిటీ వాడుకుని మనం క్యాలిక్యులేషన్ ఎలా ఫాస్ట్ చేయాలి ఇది ఎక్కడైనా అప్లై చేయొచ్చు సెవెంటీన్ ఇంటూ ట్వంటీ త్రీ ఉంది అంటే ట్వంటీ కంటే త్రీ ఎక్కువ ఉంది ట్వంటీ కంటే త్రీ తక్కువ ఉంది ఇది అంటే మల్టిప్లికేషన్ ఇది ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ ఫర్ ఎగ్జాంపుల్ అది కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఉంది వన్ ట్వంటీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ఉంది ఇప్పుడు వీటిని ఎలా మల్టిప్లై చేయాలి ఇలా ఉన్న వాటిని వీటిని ఇప్పుడు చూడు యూనిట్స్ ప్లేస్ని యాడ్ చేస్తే టెన్ వస్తుంది రిమైనింగ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి రిమైనింగ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి అప్పుడు ఏం చేయాలంటే త్రీ ఇంటూ సెవెన్ త్రీ ఇంటూ సెవెన్ యూనిట్ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ నెక్స్ట్ ట్వెల్వ్ ఉంది కదా ట్వెల్వ్ ఉంది కదా సో ట్వెల్కి ఏం చేయాలంటే ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ చేయాలి ట్వెల్వ్కి ప్లస్ వన్ చేయాలి సో ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ ఏమవుతుంది వన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది సో ఇది ఆన్సర్ అండి దీనికి సో ఇలా ఈజీగా క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాము సెవెన్ త్రీ సో ట్వంటీ వన్ కదా ఓకే సో వన్ ఫైవ్ సిక్స్ టూ వన్ అనేది ఆన్సర్ సో ఇలా అంటే మనం మల్టీప్లికేషన్లో కూడా చాలా డిఫరెంట్గా చేయొచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాము స్క్వేర్స్ లాజిక్ స్క్వేర్ లాజిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఉన్న పల్లంగా ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ ఎంత అని అడుగుతా అప్పుడు ఏం చేస్తావు క్యాలిక్యులేషన్స్ చేస్తావు అది చేస్తావు ఇది చేస్తావు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది సో ఇక్కడ మనము ఏం చేయాలంటే స్క్వేర్స్ థర్టీ వరకు అయితే నేర్చుకుంటాము థర్టీ వరకు డైరెక్ట్ ఎవరిన వచ్చి ట్వంటీ సిక్స్ స్క్వేర్ అంటే మనం డైరెక్ట్ చెప్పగలుగుతాము ఏమని చెప్తాము సిక్స్ సెవెంటీ సిక్స్ అని చెప్తాము అదే నీకు ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ అన్నాడు అనుకో ఇప్పుడు నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు నీకు ఏమవుతుందంటే సిక్స్టీ ఫోర్ లేకుంటే ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ కనుక్కోవాల్సి వచ్చింది అప్పుడు ఉన్న పలంగా చెప్పగలుగుతావు చెప్పలేవు కదా అలాంటివి చెప్పాలంటే అలాంటివి చెప్పాలంటే మనం ఏం చేయాలి కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాలి ట్రిక్స్ అంటే ట్రిక్స్ కాదండి అప్లికేషన్ ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఇక్కడ వాడతాం మనం ఫిఫ్టీ ఫోర్ అంటే ఫిఫ్టీ కంటే నాలుగు ఎక్కువ ఉంది అంటే ఫిఫ్టీ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే ఆ ఆ మనం చేస్తాం డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు అంటే ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారు ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ అంటే టూ నైన్ వన్ సిక్స్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు ఎలా చేస్తాం సార్ అంటే మనం బ్లైండ్ గేమ్ చేయట్లేదండి మనం ఏం చేస్తామంటే ఐడెంటిటీ వాడతాము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఐడెంటిటీని వాడతాము ఎలా వాడతాం అంటే చాలా అంటే ఎలాబరేట్గా చేయము జస్ట్ నేర్చుకోవడం ఎలాబరేట్గా నేర్చుకుంటాం ఫిఫ్టీ కంటే ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ కదా అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది కదా ఏ స్క్వేర్ అంటే ఏమైతుంది ఫిఫ్టీ స్క్వేర్ ఫిఫ్టీ స్క్వేర్ అంటే ఏమవుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎక్కువ ఉంది కాబట్టి టూ ఏబి టర్మ్ ఇస్తుంది ఫోర్ ఫోర్ ఉంది కదా టూ ఇంటూ ఏ అంటే ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది బి అనే టర్మ్ ఏమవుతుందంటే ఫోర్ టూ ఏబి కదా టూ ఏ బి టూ అంటే టూనే ఉంటుంది ఏ అంటే ఎంత మనం ఫిఫ్టీ తీసుకున్నాము ఓకే సో ఫిఫ్టీ తీసుకున్నాము టూ ఇంటూ ఫిఫ్టీ హండ్రెడ్ అయిపోయింది బీ వ్యాల్యూ ఎంత ఉంది ఫోర్ ఉంది అంటే ఫిఫ్టీ కంటే ఫోర్ ఎక్కువ ఉంది కదా ఫోర్ ఉంది సో ఫోర్ హండ్రెడ్ సో ఇదంతా చేయకుండా మనం డైరెక్ట్ ఏం చెప్తాము ఫిఫ్టీ స్క్వేర్ అంటే ఎంత మనకి డైరెక్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కంటే ఎంత ఎక్కువ ఫోర్ ఎక్కువ డైరెక్ట్ ఫోర్ హండ్రెడ్ యాడ్ చేస్తాము అది టూ ఏ టర్మ్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ స్క్వేర్ అంటే సింపుల్గా డైరెక్ట్ ఎలా చేస్తామంటే డైరెక్ట్ ఎలా చేస్తామంటే ఫిఫ్టీ స్క్వేర్ అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేయాలి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ మళ్ళీ ఫోర్ స్క్వేర్ యాడ్ చేయాలి టూ నైన్ వన్ సిక్స్ ఇట్లా డైరెక్ట్గా చెప్పొచ్చు అదే ఇప్పుడు ఫార్టీ ఫార్టీ టూ స్క్వేర్ అనేది కూడా డైరెక్ట్ చెప్పొచ్చు ఇది కూడా టూ ఏపీ టైమ్ ఏమైతే మైనస్ వస్తుంది కదా ఫార్ములాలో అప్పుడు ఏం చేయాలి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోకి వెళ్ళి ఎంత తక్కువ ఉంది ఫార్టీ టూ అంటే ఎయిట్ తక్కువ ఉంది ఎయిట్ హండ్రెడ్స్ తీసేయాలి ఎయిట్ హండ్రెడ్స్ తీసేస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది మళ్ళీ ఏం చేయాలి ఎయిట్ స్క్వేర్ యాడ్ చేయాలి అంటే సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ అంటే ఫార్టీ త్రీ స్క్వేర్ అంటే డైరెక్ట్గా చెప్పొచ్చు మీకు చెప్పడానికి టైం పడుతుంది సో ఏమైతే సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ ఇస్ ద ఆన్సర్ అలా అంటే స్క్వేర్ లాజిక్స్ కూడా మనం ఇక్కడ కనుకుంటాం అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్గా మనకి స్క్వేర్ స్క్వేర్ రూట్ అనేది ఏంది ఇన్వర్స్ ప్రాసెస్ సో స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా టూ ఫోర్ జీరో వన్ ఉంది టూ ఫోర్ జీరో ఉంది దీని స్క్వేర్ రూట్ మా నార్మల్గా మెథడ్ నార్మల్ కన్వెన్షనల్ మెథడ్స్ ఉంటాయి మన సీబీఎస్ఈ బుక్స్లో నేర్చుకున్నట్టు అలా చేస్తే టైం మనకి ఎక్కువ ఎక్కువ తీసుకుంటుంది సో ఫార్ నార్మల్గా మనకి నెంబర్ సీస్ రీజనింగ్లో కూడా యూజ్ అవుతాయండి ఈ టెక్నిక్స్ నెంబర్ సిరీస్లో కానీ మిస్సింగ్ లెటర్స్లో కానీ అన్నిటిలో స్క్వేర్స్ క్యూబ్స్ ప్రైమ్ నెంబర్స్ అన్ని యూజ్ అవుతాయి సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫార్టీ నైన్ స్క్వేర్ అని చెప్పొచ్చు ఫార్టీ నైన్ స్క్వేర్ అని చెప్పొచ్చు ఎలా చెప్తాము అంటే దానికి టెక్నిక్స్ ఉంటాయి అదే మనం ఇక్కడ నేర్చుకుంటాము నెక్స్ట్ క్యూబ్స్ లాజిక్ యాక్చువల్గా క్యూబ్స్ మనం ట్వంటీ వరకు అంటే బై హ్యాడ్ చేయగలుగుతాం డైరెక్ట్గా ట్వంటీ వరకు డైరెక్ట్గా చెప్పొచ్చు నేర్చుకోవచ్చు ఓకే సో ట్వంటీ తర్వాత ట్వంటీ తర్వాత నీ క్యూబ్స్ చెప్పాలంటే ఏమవుతుంది ఎక్కువ టైం తీసుకుంటుంది సో దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మాట్లో దాన్ని ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ఆ ఐడెంటిటీని యూజ్ చేసుకొని జస్ట్ త్రీ టర్మ్స్ ఉంటాయండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏముంటుంది ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బీ క్యూబ్ అంతే కదా ఈ ఫార్ములాలో మనం ప్రాపర్ వేలో అన్ని సబ్స్ట్యూట్ చేసేస్తాం అంటే మైండ్తోనే సబ్స్ట్యూట్ చేస్తాం అలా ట్రైన్ చేస్తాము అలా మనం క్యూబ్స్ హండ్రెడ్ వరకు క్యూబ్స్ చాలా ఈజీగా అనుకోవచ్చు మనకి ట్వంటీ వరకు అయితే క్యూబ్స్ నేర్చుకోవాల్సి వస్తుంది దాని తర్వాత చాలా ఈజీగా క్యాలిక్యులేట్ అదే అదేవిధంగా ఇప్పుడు క్యూబ్రూట్ లాజిక్ క్యూబ్రూట్ లాజిక్ యాక్చువల్గా మనం ఎలాబరేట్గా వెళ్ళట్లేదు మనం కోర్సులో ఇవన్నీ డిస్కస్ చేస్తాము సో నెక్స్ట్ క్యూబ్ రూట్ తీసుకున్నాం అనుకో క్యూబ్ రూట్ క్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్గా స్క్వేర్ రూట్ కంటే క్యూబ్ రూట్ చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఇప్పుడు క్యూబ్ రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్ తీసు వాల్యూ తీసుకుంటే మనకి నైన్ టూ సిక్స్టీ వన్ ఉంది నైన్ థౌజండ్ టూ సిక్స్టీ వన్ ఉంది క్యూబ్ రూట్ వాల్యూ కనుక్కోవాలి అప్పుడు ఏం చేస్తాము మనం జస్ట్ నేను నాకు కాబట్టి నేను డైరెక్ట్గా చేస్తున్నా అంటే మైండ్లో ఏం చేస్తాము యూనిట్స్ ప్లేస్లో వన్ ఉంది యూనిట్ ప్లేస్లో వన్ దేనికి వస్తుంది నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో వన్ ఉన్న వాటికి మాత్రమే క్యూబ్ చేస్తే ఏమొస్తుంది యూనిట్స్ ప్లేస్లో వన్ వస్తుంది అంటే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది వన్ వస్తుంది తర్వాత తర్వాత ఇక్కడ లాస్ట్ రెడ్డి చేస్తే వదిలేయాలి వదిలేసిన తర్వాత నీకేమితుంది నైన్ మిగిలు నైన్ కంటే తక్కువ పర్ఫెక్ట్ క్యూబ్ తక్కువ పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏమొస్తుంది వస్తుంది ఎయిట్ వస్తుంది ఎయిట్ అంటే దేని క్యూబ్ టూ క్యూబ్ అంటే ఏమొస్తుంది టూ అంటే ట్వంటీ వన్ వస్తుంది సో ట్వంటీ వన్ క్యూబ్ అంటే డైరెక్ట్గా రాయొచ్చు ఇంత చేయాల్సిన అవసరం లేదు ఇది ఒకవేళ పర్ఫెక్ట్ క్యూబ్ అయితేనే మనం ఈ మెథడ్ వాడగలుగుతాం ఇప్పుడు నీకు వచ్చిన ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ ఉంది దాని క్యూబ్ రూట్ కనుక్కోవాలి అప్పుడు నీకు ఈ మెథడ్ యూస్ అవుతుంది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్గా టూ సెవెన్ డబల్ ఫోర్ ఉంది టూ సెవెన్ డబల్ ఫోర్ ఉంది టూ సెవెన్ డబల్ ఫోర్ ఉంటే మనం ఏం చేస్తాం క్యూబ్ రూట్ ఎలా అనుకుంటామో అంటే ఇక్కడ ఫోర్ ఉంది కదా యూనిట్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో ఫోర్ ఉంటే మనకి దేన్ని క్యూబ్ చేస్తే ఫోర్ వస్తుంది అని తెలియాలి ఇప్పుడు మనము త్రీని క్యూబ్ చేస్తే ఏమొస్తుందండి త్రీ త్రీజా నైన్ నైన్ త్రీజా ట్వంటీ సెవెన్ అంటే సెవెన్ వస్తుంది త్రీకి సెవెన్ వస్తుంది సెవెన్కి త్రీ వస్తుంది టూకి ఏమొస్తుంది ఎయిట్ వస్తుంది ఫోర్కి ఏమొస్తుంది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ అంటే ఫోర్కే ఫోర్ వస్తుంది అంటే యూనిట్స్ ప్లేస్లో నీకేమొస్తుంది ఫోర్ వస్తుంది అని తెలుసు లాస్ట్ రిడ్యూస్ తీసేయాలి ఇప్పుడు వన్ కంటే టూ కంటే టూ కంటే తక్కువ పర్ఫెక్ట్ క్యూబ్ ఏముందో చూడాలి సో అప్పుడు ఏమైతే వన్ క్యూబ్ అంటే వన్ వస్తుంది అంటే ఇదేంటంటే ఫోర్టీన్ క్యూబ్ అని ఇలా మనం డైరెక్ట్గా క్యూబ్స్ క్యూబ్ రూట్స్ కానీ క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ మల్లిప్లికేషన్స్ కానీ ఇవి చాలా ఈజీగా క్యాక్యులేట్ చేస్తామండి ఇప్పుడు టేబుల్స్ తీసుకుంటాం టేబుల్స్ అంటే ఏంటండి టేబుల్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా టువెల్ ఇంటూ ఫోర్టీన్ టువెల్ టేబులే కదా ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ అటు టువల్వ్ టేబుల్ టువెల్వ్ టెన్సా వన్ ట్వంటీ ట్వెల్వ్ ఫోర్స్ ఎంత ఫార్టీ ఎయిట్ వన్ ట్వంటీ ప్లస్ ఫార్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ సో ఇలా మనం డిఫరెంట్ వేలో టేబుల్స్ కూడా నేర్చుకుంటాం టేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి థర్టీ వరకు టేబుల్స్ రావాలి నార్మల్ మనం నేర్చుకునేంత ట్వంటీ వరకు థర్టీ వరకు టేబుల్స్ కూడా హండ్రెడ్ వరకు ఏ టేబుల్ అయినా చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు కానీ మనం మినిమం థర్టీ వరకు టేబుల్స్ అయితే రావాలి సో టేబుల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు స్పీడ్ మ్యాథ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ హార్ట్ ఆఫ్ ద స్పీడ్ మ్యాథ్స్ అంటే అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మన క్యాలిక్యులేషన్ కానీ ఎక్కువ స్ట్రగుల్ అయింది ప్రైమ్ లైక్ ప్రైమ్ నెంబర్స్తో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం ప్రైమ్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా ఒక ఎగ్జామ్లు ఏమడి అంటే వన్ నైంటీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి అని అడిగిండు సో మనకి మనకి మన మన ఎగ్జామ్లు ఏమడగొచ్చు సెవెంటీ నుంచి ఎయిటీ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి అలా అడగవచ్చు లేకపోతే ప్రైమ్ నెంబర్స్ మన క్యాలిక్యులేషన్లో యూస్ అవ్వచ్చు హండ్రెడ్ వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడగొచ్చు ఫిఫ్టీ వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అడగొచ్చు లేకపోతే ట్వంటీ నుంచి థర్టీ మధ్యలో ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడగవచ్చు సో ఈ ప్రైమ్ నెంబర్స్ వస్తే నీకు ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే క్యాక్యులేషన్ మంచిగా అవుతుంది ఇంకొకటి డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతారు సో మనం ఈ ప్రైమ్ నెంబర్స్ గురించి ఏం డిస్కస్ చేసుకుంటామంటే మనము హండ్రెడ్ వరకు ప్రైమ్ నెంబర్ చాలా ఈజీ వేలో చెప్పగలగాలి సార్ నేను బైహార్డ్ చేసుకుంటా టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ అలా బహాట్ చేసుకుంటా అంటే నువ్వు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మర్చిపోతావు సో నువేం చేయాలంటే లాజికల్గా లాజికల్గా నేర్చుకోవాలి సో సింపుల్ అండి నేను జస్ట్ ఎలానో షార్ట్గా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ నుంచి ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో చెప్పాలి నేను సో అయితే మనము ప్రైమ్ నెంబర్ అనేవి డిఫె డెఫినెట్గా ప్రైమ్ నెంబర్ టూ కాకుండా మిగిలినవన్నీ ఆడే ఉంటాయి టూ అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓకే టూ అనే ఒకటే ఒక నెంబర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ మిగతావన్నీ డెఫినెట్గా ఆడ్ నెంబర్సే ప్రైమ్ నెంబర్స్ అయితాయి సో ఇక్కడ మనం చూసుకుంటే సో మనం ఓన్లీ ఆర్డ్ నెంబర్సే చెక్ చేయాలి ఆర్డ్ నెంబర్స్ చెక్ చెక్ చేయాలి అంటే ఏమేమి ఉంటాయి ఫార్టీ వన్ ఉంటుంది ఫార్టీ త్రీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ సెవెన్ ఉంటుంది ఫార్టీ నైన్ ఉంటుంది సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కూడా మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఫైవ్ టేబుల్లో పోతుంది అంటే మనం ఏవైనా ప్రైమ్ నెంబర్ కాదా చెక్ చేయాలి అంటే ఇప్పుడు సెవెంటీ నుంచి ఎయిటీ మధ్యలో ప్రైమ్ నెంబర్ కాదా చెక్ చే సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ ఈ నాలుగు నెంబర్లో చెక్ చెక్ చేయాలి మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు మిగిలినవి డిఫాల్ట్గా ప్రైమ్ నెంబర్స్ కాదు సో మనం ఈ నాలుగు నెంబర్స్ చెక్ చేస్తాం ఓకేనా సో ఎలా చెక్ చేస్తాము ఎలా చెక్ చేస్తాము అంటే ఇప్పుడు ఫార్టీ నైన్ ఉంది ఫార్టీ ఇప్పుడు ఫార్టీ ఉంది ఫార్టీ కంటే ఇప్పుడు ఇక్కడ దీనికి దీనికంటే దీని దగ్గరలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటంటే సిక్స్ వస్తుంది కదా సిక్స్ సెవెన్ అనుకో సిక్స్ 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 ఓకే ఇప్పుడు సిక్స్ కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి సింపుల్ లాజిక్ కదా సిక్స్ కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ సిక్స్ కంటే తక్కువ అంటే ఏమేమి ఉంటాయి టూ ఉంటుంది త్రీ ఉంటుంది ఫైవ్ ఉంటుంది నేను ఫైవ్ అవసరమే లేదు టూ త్రీతో డివైడ్ చేసి చూసుకుంటే సరిపోతుంది టూ త్రీ నెక్స్ట్ టైం వస్తుంది సెవెన్ వస్తుంది ఫైవ్ కూడా వస్తుంది ఫైవ్తో చెక్ చేయాల్సింది ఫైవ్ మల్టిపుల్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ కాదు సో మనం ఏం చేస్తాము ఇప్పుడు డైరెక్ట్గా చెప్పాలంటే ఫిఫ్టీ వరకు ఉన్నాయి అనుకో ఫిఫ్టీ వరకు ప్రైమ్ నెంబర్స్ చెప్పాలంటే టూ తోటి త్రీ తో డివైడ్ అవుతుందా లేదా చూసుకోవాలి రంగిట్తో డివైడ్ అవ్వట్లేదు అనుకో ప్రైమ్ నెంబర్ దట్స్ ఇట్ సో ఇప్పుడు టూ తో డివైడ్ అవుతుందా అవ్వదు త్రీ తోటి అవుతుందా అవ్వదు కాబట్టి ప్రైమ్ నెంబర్ దట్స్ ఇట్ టూ తోటి అవుతుందా అవ్వదు త్రీ తోటి అవుతుందా అవ్వదు సో ప్రైమ్ నెంబర్ ఇదేం చేస్తాము టూ తోటి అవుతుందా అవ్వదు త్రీ తోటి అవుతుందా అవ్వదు సో ఇది కూడా ప్రైమ్ నెంబర్ సో ఇప్పుడు ఫార్టీ నైన్ ఉంది ఫార్టీ నైన్కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంది సెవెన్ కదా అప్పుడు మనం ఇప్పుడు ఫార్టీ నైన్ వరకు మనం టూ టేబుల్ త్రీ టేబుల్ చూసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ వన్ ఉందండి త్రీ టేబుల్లో పోతుంది సో ప్రైమ్ నెంబర్ కాదు దాట్స్ ఫార్టీ నైన్ వరకు టూ టేబుల్ త్రీ టేబుల్ చెక్ చేసుకో ప్రైమ్ నెంబరా కాదో చెప్పి ఫార్టీ నైన్ నుంచి తర్వాత సెవెన్ టేబుల్ కూడా చెక్ చేయాలి అందుకని డివిజబుల్ టేబుల్ సెవెన్ కూడా రావాలి సో ఇప్పుడు ఇది సెవెన్ టేబుల్ అవుతుంది ప్రైమ్ నెంబర్ కాదు సో ఇలా మనం ప్రైమ్ నెంబర్ చాలా ఈజీగా చెప్పొచ్చు మనకి ప్రైమ్ నెంబర్స్ జీరో టూ జీరో టూ హండ్రెడ్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి జీరో టు ఫిఫ్టీ ఎన్ని ఉంటాయంటే ఇవన్నీ చాలా ఈజీగా చెప్పొచ్చు అండి జీరో టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంటాయి ఓకే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే ఫార్టీ సిక్స్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఓకే సారీ అంటే టోటల్ టోటల్ ఫార్టీ సిక్స్ ఉంటాయి అంటే జీరో నుంచి టూ హండ్రెడ్ వరకు ఇంకా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు అంటే ఎన్ని ఉంటాయి ట్వంటీ వన్ ఉంటాయి సో ఇదంతా ప్రైమ్ నెంబర్స్ అండి ప్రైమ్ నెంబర్ చాలా ఈజీగా చెప్పవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వితౌట్ పెన్ అండ్ పేపర్ నేను సిక్స్టీ నుంచి సెవెన్ సెవెంటీ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్ చెప్పాలి సో నేను చెక్ ఏంటి ఏంటి ఏంటివేంటివంటే సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ ఇప్పుడు సిక్స్టీ వన్ ఉంది టూ టేబుల్ త్రీ టేబుల్ పోదు ఆబ్యస్యస్యస్ని నేను చెక్ చేసింది కెక్స్ట్స్ట్ సెవెన్ టేబుల్ కదా సో సెవెన్ టేబుల్ కూడా సో సిక్స్టీ వన్ ప్రైమ్ నెంబర్ సిక్స్టీ త్రీ తీసుకున్నప్పుడు కూడా త్రీ టేబుల్ అవుతుంది నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత సిక్స్టీ సెవెన్ తీసుకున్నాం అనుకో త్రీ టేబుల్ అవ్వదు ఫోర్ లైక్ సెవెన్ టేబుల్ అవ్వదు టూ టల్ అవ్వదు సో సిక్స్టీ సెవెన్ ప్రైమ్ నెంబర్ సిక్స్టీ నైన్ అనుకో త్రీ టేబుల్ అవుతుంది పోతుంది సో అది కూడా ప్రైమ్ నెంబర్ కాదు సో మనకి ఇప్పుడు ఏమేమి ప్రైమ్ నెంబర్ వచ్చినాయి సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ దట్స్ ఇట్ సో మైండ్లో డైరెక్ట్గా సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ తర్వాత ఇట్లా అంటే చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు సెవెంటీ వన్ ప్రైమ్ నెంబర్ సెవెంటీ త్రీ ప్రైమ్ నెంబర్ సెవెంటీ సెవెన్ కాదు ఎందుకంటే సెవెంటీ టెబుల్ పోతుంది సెవెంటీ నైన్ ప్రైమ్ నెంబర్ సో నేను సెవెంటీ నుంచి ఎయిటీ మధ్యలో ఎంత ఈజీగా ఇప్పించిన సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ దట్స్ ఇట్ ఇవి ప్రైమ్ నెంబర్స్ ఇలా మనం ప్రైమ్ నెంబర్స్ గురించి కూడా నేర్చుకుంటామండి సో నెక్స్ట్ తీసుకుంటే డివిజబిలిటీ రూల్స్ సార్ డివిజబుల్టీ రూల్స్ అంతా యూజ్ అయితే మన ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఉంటే చాలా యూజ్ అవుతుంది ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా చాలా లెందీగా ఉండవు చాలా ఈజీగా అంటే కాన్సెప్ట్ ఉంటాయి ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది సో అబ్యస్గా కాలిక్యులేషన్ కాలిక్యులేషన్స్ అనేవి డెఫినెట్గా కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ నువ్వు డివిజబిలిటీ రూల్ తీసుకున్నావు అనుకో అందరికి నైన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు ప్రైమ్ ట్వెల్వ్ వరకు డివిజబుల్టీ రూల్స్ వస్తాయి టువెల్వ్ తర్వాత నువ్వు లైక్ థర్టీన్ అంటే ప్రైమ్ థర్టీన్ కానీ సెవెంటీన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ త్రీ కానీ లైక్ ట్వంటీ నైన్ కానీ ఈ డివిజిబిలిటీ రూల్స్ కూడా రావాలి ఈ డివిజబిలిటీ రూల్స్ వస్తే ఏమైతే నీ కాల్యులేషన్ ఫాస్ట్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ సో మనం ఎగ్జాంపుల్ థర్టీన్ డివిజిలిటీ రూల్ నేర్చుకుంటాం ఇక్కడ థర్టీన్ డివిజిబిలిటీ రూల్ థర్టీన్ డివిజబిలిటీ రూల్ ఎలా నేర్చుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఉంది వన్ ఫార్టీ త్రీ అనే నెంబర్ ఉంది వన్ ఫార్టీ త్రీ అనే నెంబర్ ఉంది ఇది థర్టీన్ టేబుల్ పోతుందా లేదా మనకు తెలియాలి అంటే మనం ఏం చేస్తామంటే యూనిట్ డిజిట్ని డివిజబుల్ రూల్ థర్టీన్ చెప్తున్నా యూనిట్ డిజిట్ని మనం ఏం చేస్తామంటే ఫోర్ తోటి మల్టిప్లై చేస్తాం ఫోర్త్ మల్టిప్లై చేస్తాం యూనిట్ డిజిట్ని ఏదైనా సరే అది థర్టీన్లో పోతుందా లేదా అంటే యూనిట్ డిజిట్ నేను ఫోర్త్తో మల్టిప్లై చేసి తర్వాత ఏం చేయాలి ఫోర్త్ మల్టిప్లై చేసిన తర్వాత మీకు ఏకేమో ట్వెల్వ్ వస్తుంది ట్వెల్వ్ వచ్చిన దాని రిమైనింగ్ డిజిట్స్ యాడ్ చేయి రిమైనింగ్ డిజిట్ యాడ్ చేస్తే ట్వెల్వ్ ప్లస్ ఫోర్టీన్ అంటే ట్వంటీ సిక్స్ అవుతుంది ఆ ట్వంటీ సిక్స్ అనేది థర్టీన్ తేబుల్ పోతుందా లేదా చూసుకో సో పోతుంది సో ఇదేమైనా డివిజబుల్ బై థర్టీన్ అని చెప్పొచ్చు ఓకే సో సింపుల్ లాజిక్ అండి లాస్ట్ డిజిట్ని అంటే యూనిట్ డిజిట్ని ఫోర్త్ మల్టిప్లై చేసి రిమైనింగ్ డిజిట్ని యాడ్ చేస్తే అప్పుడు నువ్వు అది థర్టీన్ డబుల్ప్ పోతుందో లేదో చూసుకోవాలి ఇలా మనకి డివిజబిలిటీ రూల్ థర్టీన్ అంటే ఇక్కడ మనము థర్టీ వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని డివిజబిలిటీ నేర్చుకుంటాము సో మాక్సిమం స్టూడెంట్స్కి తెలియదు నువ్వు ఎక్కడైనా యూట్యూబ్లో అక్కడ సర్చ్ చేసినా అసలు ఎందుకు అట్లా చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు మన విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ అండి మనం స్పీడ్ మ్యాథ్స్లో నేర్చుకునేవి వేదిక టెక్నిక్స్ కానీ లేకపోతే వేరే టెక్నిక్స్ మన మన ఓన్ టెక్నిక్స్ లైక్ ఐడెంటిటీస్ నుంచి కానీ ఇలా ఏం టెక్నిక్స్ నేర్చుకున్నా విత్ రీజన్ రీజనబిలిటీ మనం నేర్చుకుంటాం రీజన్తోనే నేర్చుకుంటాం రీజన్ లేకుండా ఏమీ నేర్చుకున్నాం డిజిటల్ సమ్ అండి ఇప్పుడు డిజిటల్ సమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనకి ఈజీగా అర్థం అవడానికి ట్వెల్వ్ ప్లస్ ఫోర్టీన్ ఉందండి ట్వెల్వ్ ప్లస్ ఫోర్టీన్ యాడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది ఇక్కడ అంటే ఆబ్వియస్గా ట్వంటీ సిక్స్ వస్తుంది సో ఇక్కడ అంటే మన మనం ఏం అంటే దీని యొక్క డిజిటల్ సమ్ము దీని యొక్క డిజిటల్ సమ్ము సేమ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ నీకు టూ త్రీ సెవెన్ ఫోర్ టూ డివైడెడ్ బై సెవెంటీ త్రీ ఇంటూ వన్ థర్టీ టూ ఇలా ఉందనుకో ఇప్పుడు సంథింగ్ నీకు దీనికి ఒక ఏదో ఒక ఆన్సర్ ఆప్షన్స్ ఉంటాయి కదా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కదా ఎస్ ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ నువ్వు కనుకుంటే దీని యొక్క డిజిటల్ సమ్ము ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్తో మ్యాచ్ అవుతుంది అదే లాజిక్ అండి ఇక్కడ ఇప్పుడు డిజిటల్ సమ్ అంటే ఏంది డిజిటల్ సమ్ అంటే ఏం లేదండి ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ దీని యొక్క డిజిటల్ సమ్తో మ్యాచ్ అవుతుంది సో సింపుల్గా చెప్పాలంటే ఇంత పెద్ద కాలిక్యులేషన్ ఇప్పుడు నువ్వు సెవెంటీ త్రీతో డివైడ్ చేసి సెవెంటీ త్రీ యాక్చువల్ ప్రైమ్ నెంబర్ సో సెవెంటీ త్రీతో డివైడ్ చేసి మళ్ళీ వన్ థర్టీ టూ మల్టిప్లై చేసి ఆన్సర్ కనుక్కునే బదులు దీని యొక్క డిజిటల్ సమ్ చాలా ఈజీగా అనుకోవచ్చండి దీని యొక్క డిజిటల్ సమ్ కనుకొని కింద ఆప్షన్స్ యొక్క డిజిటల్ సమ్తో మ్యాచ్ చేస్తే సరిపోతుంది ఓకే సో అలా మనం డిజిటల్ సమ్ కూడా నేర్చుకుంటాము లైక్ క్యాలిక్యులేషన్ ఆఫ్ హయ్యర్ పవర్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ హయ్యర్ పవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ట్వంటీ వన్ పవర్ ఫోర్ ఉంది ట్వంటీ వన్ పవర్ ఫోర్ ఉంది సో దీని యొక్క పవర్ మనం కనుక్కోవాలి సో ఇలాంటివి మనం ఇక్కడ నేర్చుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో ఏం ఏంటంటే టెన్ పర్సెంట్ ఫోర్ ఇయర్స్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫోర్ ఇయర్స్కి ఎంత అవుతుంది అనుకున్నావు నీకేమవుతుంది నువ్వు రేషియో మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది టెన్ లెవెన్ టెన్ లెవెన్ టెన్ లెవెన్ టెన్ లెవెన్ సో నీకేమైతుంది ఇక్కడ టెన్ పవర్ ఫోర్ లెవెన్ పవర్ ఫోర్ వస్తుంది సో నీకు లెవెన్ పవర్ ఫోర్ వ్యాల్యూ తెలియాలి కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్లికేషన్ చెప్తున్నాను ఇక్కడ నీకు యూజ్ అవుతుందని సో డైరెక్ట్గా లెవెన్ పవర్ ఫోర్ వ్యాల్యూ ఎలా కనుకోవాలో తెలిస్తే సరిపోతుంది కదా సో ఈ టెక్నిక్ దగ్గర వారు ఎలవెన్ పవర్ ఫోర్ అనేది చాలా ఈజీగా కనుక్కోవచ్చు సో ఎలవెన్ పవర్ ఫోర్ నేను ఏ విధంగా కనుక్కుంటా అంటే కనుకోవచ్చు ఇలా కనుకోవచ్చు వన్ ట్వంటీ ఇప్పుడు లెవెన్ లెవెన్ స్క్వేర్ ఇంటూ లెవెన్ స్క్వర్ రావచ్చు అంటే వన్ ట్వంటీ వన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ ఇప్పుడు నీకు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ తెలిసినా చేసేయచ్చు కదా సో మనకి ఫస్ట్ స్క్వేర్ టెక్నిక్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ లెవెన్ పవర్ ఫోర్ అంటే నీకు లెవెన్ స్వేర్ ఇంటూ లెవెన్ స్వేర్ కదా ఎలవెన్స్వేర్ అంటే వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ సో హండ్రెడ్ కంటే వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ కంటే ట్వంటీ వన్ ఎక్కువ ఉంది హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ కనుక్కోవాలి హండ్రెడ్ కంటే ట్వంటీ వన్ ఎక్కువ ఉంది ఇప్పుడు హండ్రెడ్ స్క్వేర్ అంటే ఎంత టెన్ థౌజండ్ ట్వంటీ వన్ ఎక్కువ ఉంది సో ఇక్కడ మనం బేస్ హండ్రెడ్ చూసుకున్నాం కాబట్టి ట్వంటీ వన్కి డబల్ చేస్తే ఎంత అవుతుంది ఫార్టీ టూ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్ చేయాలి ఇదే ఆన్సర్ సో టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ ఫార్టీ టూ హండ్రెడ్ ఓకే ఫార్టీ టూ హండ్రెడ్ అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ స్క్వేర్ ట్వంటీ వన్ ఫోర్ ఫార్టీ వన్ అంటే ఏమొస్తుందండి నీకు ఫోర్టీన్ థౌసండ్ ఓకే సిక్స్ హండ్రెడ్ ఫార్టీ వన్ వస్తుంది ఇదే ఆన్సర్ ఓకే సింపుల్ అండి ఎలా చేసినా అంటే టూ లైక్ హండ్రెడ్ అంతా ట్వంటీ వన్ ఎక్కువ ఉంది కదా హండ్రెడ్ స్క్వేర్ అంటే టెన్ థౌసండ్ ట్వంటీ వన్కి ట్వంటీ వన్ ఉంది కాబట్టి ట్వంటీ వన్కి డబల్ టైమ్స్ హండ్రెడ్ చేయాలి అంటే ఫార్టీ టూ హండ్రెడ్ సో ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ మళ్ళీ ట్వంటీ వన్ స్క్వేర్ అంటే ఏం ఫోర్ ఫార్టీ వన్ వస్తుంది మొత్తం యాడ్ చేస్తే వస్తుంది అంటే ఇంత నువ్వు లెవెన్ పవర్ ఫోర్ని కూడా చాలా వేస్లో చేయొచ్చు లెవెన్ పవర్ ఫోర్ని కూడా సో అది కూడా నేర్చుకుంటాము హెచ్సిఎఫ్ సార్ ఎల్సీఎంహెస్సీఎఫ్ ఎందుకు స్పీడ్ మ్యాప్స్లో నేర్చుకుంటాం అంటే హెచ్సిఎఫ్ అనేది రీసెంట్గా ఏ ఎగ్జామ్ తీసుకున్నా నీకు అప్లికేషన్ వేలో ఇస్తున్నాడు సో ఎల్సీఎంహెచ్ఎఫ్ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం రావాలి సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎల్సీఎం ఎస్సీ అవన్నీ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం వస్తే మనకు అడ్వాంటేజ్ అవుతుంది సో ఎందుకండి ఇవన్నీ వస్తే మనకు డెఫినెట్గా వేరే వాళ్ళకంటే చాలా టైం సేవింగ్ ఉంటాము చాలా అడ్వాంటేజ్ ఉంటుంది చాలా మనకి జాబ్కి ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఈజీగా నువ్వు ఫైవ్ టెన్ మిని లైక్ ఫైవ్ టెన్ మినిట్స్ సేవ్ చేసుకొని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్గా అందరికంటే ఎక్కువ సాల్వ్ చేస్తావు కాబట్టి నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఆర్ఆర్బీ క్రాక్ చేయాలంటే ఆర్ఆర్బిక్ క్రాక్ చేయాలంటే డెఫినెట్గా స్పీడ్ మ్యాథ్స్ రావాలి ఈ స్పీడ్ మ్యాథ్స్ అనేది మన కోర్సులో ప్రాపర్గా డిజైన్ చేసినాము ఇవన్నీ మనం కోర్సులో డిస్కస్ చేసుకుంటాము ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్